కృష్ణా జిల్లా పోరంకి రోడ్డులో విద్యుత్ షాక్తో రైతు మృతి. చీరాలలో జూనియర్ ఇన్వెస్టిగేషన్ అధికారులకు నేర పరిశోధనపై శిక్షణ. హ్యూమన్ రైట్స్ దినోత్సవం సందర్భంగా చీరాలలో యాచకులకు దుప్పట్ల పంపిణీ. రాష్ట్రంలో రైతు సమస్యలపై అసెంబ్లీ బయట టీడీపీ నిరసన వ్యక్తం చేసింది. ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా నేతలు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని అసెంబ్లీ బయట నిరసన ర్యాలీ నిర్వహించారు. ధాన్యం, పత్తి, పామ్ ఆయిల్ గళ్లతో నిరసన తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధరలు, రైతులకు గిట్టుబాటు ధరలు, రైతులకు గిట్టుబాటు ధరలు, రైతులకు గిట్టుబాటు ధరలు, గిట్టుబాటు ధరలు, రైతులకు గిట్టుబాటు ధరలు, గిట్టుబాటు ధరలు. కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ నిడమానూరు నుండి పోరంకి వెళ్లే రోడ్లో నారాయణపురం పంట పొలాల్లో కోడూరు విజయసారథి అనే రైతు కరెంట్ షాక్తో మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారించారు. పోరంకి సరద్దులో చాలా ఎల్టీ లైన్కి సంబంధించిన సపోర్ట్ తీగ కట్టిన వైర్ని కొండూరు సారథి గారు అని ఆయన డిపార్ట్మెంట్కి ఇంటిమేషన్ లేకుండా ఓడదీయడం జరిగింది. అది ఆయన ఓడదీసేపు చూసుకోలేదు, పక్కన సప్లై ఉంది. ఆయన ఓడదీసిన తర్వాత బ్లూజ్ వచ్చి అక్కడున్న వైర్కి కరెంట్ సరఫరా అయ్యి వీరికి అక్కడ పొలంలో చనిపోయాడు. అంటే కేవలం రైతులు ఏం చెప్తున్నారంటే ఆ క్లాంప్ ఏదైతే మన క్లాంప్ ఉందో ఆ క్లాంప్ పైన వేయటం వల్ల దానికి కరెంటు సప్లై అవుతా ఉంది. ఆ దాన్ని పట్టుకున్నట్టయితే దాన్ని విద్యుత్ ఘాతం అనేది జరుగుతూ ఉంది. మరి అంత విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం వల్ల ఒక వైర్ ఓడదీయటం వల్ల జరిగింది. అది వైర్ ఓడదీశాడు ఆయన, వైర్ ఓడదీయటం వల్ల జరిగింది తప్పనిచ్చి అక్కడ నిర్లక్ష్యం అనేది ఏమి లేదండి. ఆ ముందుగా జరిగిన ప్రాణ నష్టాన్ని బట్టి మీరేం చేయాలనుకున్నా సార్? ఫర్దర్గా ముందుగా అంటే ఇప్పుడు ప్రాణం పోయింది కదా, దాని గురించి ఓడదీయడానికి కూడా ప్రొవిజన్ లేకుండా పర్మనెంట్ గా పోల్ సైట్ ఏర్పాటు చేస్తాను. రెండు రోజుల బదులు పోల్ సైట్ ఏర్పాటు చేస్తాను. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా ప్రకాశం జిల్లా హ్యూమన్ రైట్స్ మిషన్ ఆధ్వర్యంలో 1వ పట్టణ సీఐ నాగమల్లేశ్వరరావు చేతుల మీదుగా పట్టణంలోని యాచకులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఐ నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో నూతనంగా కమిటీ ఏర్పడి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు టి ప్రవీణ్, జిల్లా సెక్రటరీ కొమ్మనబోయిన రజని, జిల్లా సభ్యులు తారక రామారావు, సుబ్బారావు, లక్ష్మి, ఝాన్సీ, నాగమణి పాల్గొన్నారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మన చీరాల్లో హ్యూమన్ రైట్స్ కమిషన్ తరఫున ఈ యొక్క దుప్పట్ల పంపిణీ కార్యక్రమం, ఇది చాలా చక్కటి కార్యక్రమం. ముఖ్యంగా ఒక చిన్న గ్రూప్ని, ముఖ్యంగా మహిళలతో వాళ్లే కీలకం, యాక్చువల్గా ఈ రోజున సమాజంలో మంచిగానే చెడుకైనా వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఒక చక్కటి కార్యక్రమం ఇది. ఇది ఇలాగే నిరంతర అభివృద్ధి చెందాలని చెప్పి ఇంకా ఎక్కువ మందికి సేవ చేసేటటువంటి శక్తి వారికి కలగాలని చెప్పి సంబంధించి ఎవరో ఉంటారు కదా, కొంతమందిని ఏదైనా మదర్ తీసుకొస్తే భాగస్వామ్యం చేస్తాం. వాళ్ళు కూడా కొద్దిగా మా ఉమెన్ తీసే ఒక ఉంటారు. లేడీస్కి సంబంధించిన ఇష్యూస్ ఏవైనా కానీ గవర్నమెంట్ ఒక ఇష్యూ తీసుకెళ్ళాలి పబ్లిక్లో అనుకుంటే దానికి సంబంధించి మీ సహకారంతో పబ్లిక్లోకి వెళ్తామంటే. ప్రకాశం జిల్లా చీరాల రూరల్ సీఐ ఎండి ఫిరోజ్ ఆధ్వర్యంలో జూనియర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు శిక్షణ నిర్వహించారు.
నేర పరిశోధన, కేసుల సత్వర పరిష్కారం, ముద్దాయిని కోర్టుకు హాజరుపరిచే ముందు ఎలాంటి విచారణ జరపాలనే మెలకువలను వివరించారు. ఒక స్త్రీ లజ్జకి భంగం కలిగించే విధంగా ఎవరైనా ప్రవర్తించవచ్చు, అది స్త్రీ అయినా కావచ్చు పురుషుడైనా కావచ్చు. మనం ఆడావాడావా తిట్టుకుంటే ఇది సెక్షన్ రాజామని అనుకుంటాం, అది కరెక్ట్ కాదు. ఆడావాడావా తిట్టినా మగవాడు ఆడావని తిట్టినా కానీ ఒక స్త్రీకి లజ్జకి భంగం కలిగింది కాబట్టి అవుట్రేజింగ్ ఇల్లీగల్ ఇంటిమతి ఉంది, సంవత్సరం పాటు సహజీవనం చేశారు. అట్లాగే మనం లైటింగ్ తీసుకున్నాం అనుకున్న అక్కడికి వాడు ఏదో ఒక అఫెన్స్ చేస్తాడు డెఫినెట్గా. రైతు సమస్యలపై అసెంబ్లీ వద్ద టీడీపీ నిరసన.